తాను బతికున్నంత వరకు ముస్లిం రిజర్వేషన్ల అమలు కానివ్వబోనని స్పష్టం చేశారు ప్రధాని మోడీ. రాజ్యాంగం పేరుతో దేశ ప్రజలను మూర్ఖులు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ చేతిలో అధికారం ఉంటే అన్ని బాగున్నట్టు, అధికారం లేకపోతే అన్ని చెడ్డవైనట్టు ఆ పార్టీ ప్రొజెక్ట్ చేస్తుందని అన్నారు మోడీ. ఈ సంవిధానం కే లియే నామ్ పర్ దేశ్ కో మూర్ఖ బనానే కే లియే నిక్లే హువే ఆప్కో పతా హోగా देश का पहला संविधान संशोधन उनके दादी के पिताजी पहले प्रधानमंत्री ने किया था और वो फ्री स्पीच पर ताले लगाने वाला किया था और आखिर में उन्होंने प्रेस पर प्रतिबंध लगाने वाला सुधार करने का प्रयास किया था. ये संविधान के प्रति इनकी भावना है. इनका संविधान मंविधान से कोई लेना देना नहीं. ये शाही परिवार को सत्ता खुद के पास रहे तो सब कुछ अच्छा, लेकिन इस देश में सत्ता अगर उनके हाथ से चली जाए तो सब कुछ निकम्मा. ये वो लोग हैं जो